సారూ మీరెక్కడా తెలంగాణ సీఎం కనిపిస్తాడేంటడు యువకుల బెంగ అయ్యో నేను ఎప్పుడో చెప్పినా 15వ తారీఖు దాకా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటాడన్న విషయం చెప్పినా ఇయాల ఇయాల ఎంత 15వ ఇయాల దాకా ఫామ్ హౌస్ లోనే ఉంటాడని చెప్పినా ఎప్పుడు నన్న నాదుంటే చెప్తుంటే ఎన్ని తారీఖు చెప్పినో ఇది అనేది 15వ తారీఖు దాకా ఆయన అక్కడే ఉంటాడు అన్న మాట నేను గజ్వేల్ కు పోయినప్పుడు ఏది గజ్వేల్ లో మా 7200 మూమెంట్ సన్నాక సమావేశం అప్పుడే చెప్పినా 15 రోజులు దాకా ఇళ్ళకి 15వ తారీఖు దాకా ఇళ్ళకి వెళ్ళడని చెప్పినా ఇప్పుడు వెళ్తాడు ఇప్పుడు వెళ్ళి మైక్ పట్టుకొని మళ్ళా వస్తావా చూపిస్తావా అమిత్ షా గారు అంటే ఈయన ఏం మాట్లాడారో అమిత్ షా గారు చెప్పేసిపోయిండు చెప్పేసిపోయిండు మీకు మీరు బాగా అబ్జర్వ్ చేయరి ఆ స్పీచ్ ను ఇది ఇంట్రెస్టింగ్ కానరాని సీఎం జాడతో కార్యకర్తల్లో మొదలైన గుబులు ఒక్కసారి కనబడితే పానం లేస్తదంటూ సమ్మక్క మొక్కుతుండ్రు మా సార్ తిట్టినా సమ్మగ ఉంటది పొడిగి పొగిడినా సమ్మగ ఉంటది అంటూ కితాబు దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ప్రత్యర్థులను మాటలు మాట్లాడలేని స్థితికి నెట్టేయడంలో ఆయన సాటి లేరు అలాంటి సారు మౌనం ఇప్పుడు దేశానికి దేనికి సంకేతంగా భావించాలి నిరుద్యోగుల కోసమైనా ఒక్కసారి కనబడరా మా బతుకులు బాగు చేస్తానన్న సారు ఏది బారైనా మాకు ప్రైవేట్ కొలువులు ఇయ్యని ఈ రోజులో 49 ఏళ్ళలోనికైనా కొలువులు ఇస్తానని మాట ఇచ్చిన మా సార్కి ఏమైంది నిరుద్యోగులు గుబులు పడతాను యువకులు నిరుద్యోగులు రోజు సమ్మక్క సారక్క మొక్కుతుండ్రు వాళ్ళ కోసమైనా కనిపించు సారు జర పుణ్యం ఉంటుందని చెప్తా ఉన్నారు వాస్తవానికి ఇదే కేసీఆర్ కరోనా సమయంలో ఒక 14-15 రోజులు కనిపించకుండా పోతే నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశాను ఓకే ఏమని వేర్ ఇస్ మై సీఎం అని వేర్ ఇస్ మై సీఎం అని దాఖలు చేస్తే అప్పుడు నేను పనిచేస్తున్న యాజమాన్యాన్ని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ పిటిషన్ బెంచ్ మీదకి పోకుండా అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి మా అడ్వకేట్ మీద కూడా ప్రెషర్ తెచ్చి ఆ పిటిషన్ బెంచ్ మీదకి పోకుండా ఆపేసింది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేరే ముఖ్యమంత్రి ఎటు పోయినట్టు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా తెలుసుకోవాలి తప్పించుకోవడానికి నానా గడ్డి గరిచాడు వేర్ ఇస్ మై సీఎం అన్నది అప్పుడు నేనే చేసినా